హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులేని ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఒక ఆశ్చర్యకరమైన ఇంకా చాలా ముఖ్యమైన నిజాన్ని తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే హేమాడ్ పంత్ యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలి మనం. ఎందుకంటే హేమాడ్ పంతు రాసినటువంటి సాయి సచ్చరిత్ర ఆధారంగా సాయిబాబా అనే ఒక దేవుణ్ణి తయారు చేసి హిందువులను మోసం చేస్తూ ఉన్నారు. ఈ సాయిబాబా దేవుడి మీద ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో సీరియల్స్ తీశారు, ఇంకా తీస్తూనే ఉన్నారు, ఇంకా తీస్తారు కూడా. వీటన్నింటికి ఆధారమైనటువంటి ఒకే ఒక్క గ్రంథం సాయి సచ్చరిత్ర. దీన్ని రాసింది హేమాడ్ పంత్. అసలు ఇది నిజంగా చరిత్ర లేక ఒక కల్పిత కథ అనే విషయాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే ఇక మీరు ఈ మాయలో పడరు. అందుకని నేను ఎంతో కష్టపడి పరిశోధించి ఈ విషయాలన్నింటినీ మీకు వివరంగా తెలియపరచబోతూ ఉన్నాను. ఇక మనం ప్రెజెంటేషన్లోకి వెళ్దాం. హేమాడ్ పంత్ యొక్క అసలు చరిత్ర చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. హేమాడ్ పంత్ గురించి సాయి భక్తుల యొక్క అభిప్రాయం చాలా విభిన్నంగా ఉంది. వాస్తవానికి వాస్తవం ఒకటైతే భక్తుల యొక్క అభిప్రాయం చాలా ఎత్తులో ఉంది. భక్తుల యొక్క అభిప్రాయం ఏమిటంటే ఇతను ఒక వ్యాస మహర్షి లేదా ఒక వాల్మీకి మహర్షి అనే రేంజ్లో భక్తులు ఆయన్ని ఊహించుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవం చాలా భిన్నంగా ఉంది. అసలు ఆయన ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేయలేదు. ఆయన ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కాదు, ఒక రచయిత కాదు, కనీసం ఒక గొప్ప మనిషి కూడా కాదు, ఏదో ఒక సాదాసీదా మనిషి అన్నమాట. ఆయన రాసినటువంటి చరిత్ర అని చెప్పుకునే గ్రంథంలో చారిత్రాత్మకమైన అంశాలు ఏమీ లేవు, కల్పిత కథలు తప్ప. అసలు ఆయన యొక్క ఒరిజినల్ పేరే హేమాడ్ పంత్ కాదు, అతని యొక్క ఒరిజినల్ పేరు గోవింద్ ఆర్ దబోల్కర్. ఇంటి పేరు దబోల్కర్ అనుకుంటే ఆయన యొక్క ఒరిజినల్ పేరు గోవిందు. మరి హేమాడ్ పంత్ అనే పేరు ఆయన ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అంటే దానికి మళ్ళీ ఒక కథ చెబుతూ ఉన్నారు. అదేంటంటే సాయిబాబా ఒకసారి ఆయన్ని హేమాడ్ పంత్ అని పిలిచాడంట. అసలు ఈ హేమాడ్ పంత్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని పరిశీలిస్తే మనం, అసలు ఈ పేరు ఒక ప్రాచీన తమిళ కవిది. హేమాడ్ పంత్ అనే పేరు ఫేమస్ తమిళ కవి. కానీ ఆ తమిళ కవి యొక్క పేరు సాయిబాబా గారికి తెలిసేవే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయనకి భారతీయ భాషలు ఏమీ రావు. వచ్చినా ఆయన ఎప్పుడు భారతీయ గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు అందులో అసలు చదవనే లేదు. ఆయనకి తెలిసింది ఖురాన్ మాత్రమే. ఎప్పుడు ఆయన దాన్నే చదువుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి వ్యక్తికి తమిళంలో రాసినటువంటి గ్రంథాలు చదివి ఒక ప్రాచీన తమిళ కవి గురించి తెలిసే అవకాశమే లేదు. కాబట్టి ఖచ్చితంగా సాయి భక్తులే ఈ పేరును ఆయనకి కాయం చేశారు. ఎందుకు చేశారు అంటే ఒక గొప్ప వ్యక్తి యొక్క పేరుని కనుక ఉపయోగిస్తే అతని యొక్క క్రెడిబిలిటీ మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ఇలా చేశారు. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇప్పుడు మనం ఈ హేమాడ్ పంత్ యొక్క అసలు చరిత్ర తెలుసుకుందాం. అసలు ఈ హేమాడ్ పంతు అనే వ్యక్తి కేవలం 5వ తరగతి మాత్రమే చదివాడు, అంతకుమించి ఏమీ చదవలేదు. సరే, ఇతను ఏదో మామూలు చదువుకోకపోయినా ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి మన పురాణాలు, వేదాలు, శాస్త్రాలు వంటివి ఏమైనా చదివాడా, సంస్కృతం ఏమైనా చదివాడా అంటే ఏమీ లేదు, సున్నా. ఇతను ఎటువంటి పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవలేదు. సరే, ఏమైనా యోగ సాధన చేసి ఇతను ఒక గొప్ప యోగిగా మారాడా? ఏమీ లేదు. ఇతను చేసిన సాధన శూన్యం. ఈ విషయం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకు అంటారా, అతని యొక్క క్వాలిఫికేషన్ తెలుసుకుంటే అతను రాసిన గ్రంథం యొక్క క్రెడిబిలిటీ అది ఎంత నమ్మదగింది అనే విషయం మీకు అర్థమవుతుంది. అతను ఆధ్యాత్మిక సాధన చేయలేదు, ఆధ్యాత్మిక విద్య నేర్చుకోలేదు, ఇంకా మామూలు భౌతిక విద్య కూడా నేర్చుకోలేదు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఆయన ఏమైనా ఒక గొప్ప రచయిత, ఆయన ఏమైనా గ్రంథాలు రచించారా అంటే ఏమీ లేదు. మరి ఈ గ్రంథాన్ని మాత్రమే రచించారు. మరి ఈ గ్రంథంలో ఆయన రాసిన విషయాలు ఎంతవరకు నిజమైనవి, దానికి ఆధారాలు ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు మనం
పరిశీలిస్తే మీకు ఇస్తుపోయే విషయాలు తెలుస్తాయి. మరి ఏమీ చదువుకోనటువంటి ఆ వ్యక్తికి ఈ సత్యరిత్ర రాయమనే బాధ్యత ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఏమీ చదువుకోని ఒక స్టూడెంట్ ఏం చేస్తాడు? పరీక్ష సమయంలో పక్కన వాళ్ళకు చూసి కాపీ కొడతాడు. సేమ్ అదే విధంగా ఈ హేమాడ్ పంతు అనే వ్యక్తి ఎటువంటి విచక్షణ లేకుండా, ఎటువంటి సిగ్గు లేకుండా గురు చరిత్రను కాపీ కొట్టి సచ్చరిత్ర రాశాడు. అదే టైటిల్ పెట్టాడు. అప్పటికి మరాఠీ భాషలో పాపులర్ గా ఉన్నటువంటి గురు చరిత్రను కాపీ కొట్టి సత్యరిత్రాన్ని టైటిల్ మార్చాడు. టైటిల్ మార్చడమే కాదు, అందులో ఉండే కంటెంట్ ని అలాగలాగే కాపీ కొట్టి అందులో మన దేవుళ్ళ పేర్లు తీసేసి సాయి పేరు చొప్పించాడు. ఇక అంతకుమించి ఏమీ లేదు. సరే కాపీ అయినా సరిగ్గా కొట్టాడా అంటే లేదు. ఆ కాపీ కూడా తప్పులు తడకలుగా కాపీ కొట్టాడు. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని మీకు వివరించి చూపిస్తాను నేను. అసలు ఈ సత్యరిత్రికి ఆధారం ఏమిటి? ఈ సత్యరిత్రలో ఉండే కథలకి, కథనాలకి సోర్స్ ఏమిటి అని నేను పరిశీలిస్తూ వెళ్ళాను. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ బయటపడింది. ఎక్కడా సోర్సులు లేనే లేవు. ఇప్పుడు పేపర్లో ఒక న్యూస్ రాస్తారు, దానికి సోర్స్ ఏదో ఉంటుంది. ఆ విలేకరిని పట్టుకుంటే నీకు ఎక్కడిది ఈ న్యూస్ అంటే, ఇదో పలానా ప్లేస్ లో జరిగింది, పలానా డేట్ లో జరిగింది, పలానా సమయంలో జరిగింది, అక్కడ ఈ వ్యక్తులు ఉన్నారు అని చాలా వివరాలు ఇస్తారనమాట. మీరు చారిత్రక గ్రంథాలను కనుక పరిశీలించినట్లయితే చరిత్ర అంతా కూడా ప్లేసెస్, డేట్స్, నేమ్స్ తో ముడిపడి ఉంటుంది. ఈ ప్లేస్, టైము, డేటు ఇవి లేకుండా ఎవరైనా ఏమైనా రాస్తే అది చరిత్ర అనిపించుకోదు. అది కేవలం కల్పిత కథ మాత్రమే అనిపించుకుంటుంది. మీరు ఈ గ్రంథాన్ని పరిశీలిస్తే ఇందులో ఎక్కడా డేట్లు కానీ పేర్లు కానీ ప్లేసెస్ కానీ ఉండవు. కేవలం కథలు కథలుగా, కథలు కథలుగా కల్పిత కథనాలు మాత్రమే ఉంటాయి. అసలు ఈ సత్యరిత్ర అనే గ్రంథంలో మీరు పరిశీలిస్తే సాయిబాబా గారు 1918 సంవత్సరంలో మరణించారు. సాయిబాబా గారు జీవించి ఉన్నప్పుడు ఈ గ్రంథం రాయలేదు. ఇది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. తరువాత 1922 నుంచి 29 వరకు హేమాడ్ పంతు సాయిబాబా చుట్టూ చేరి భజన చేస్తూ డబ్బు తీసుకున్న డబ్బులు ఫ్రీ ఈజీ మనీ, ఈజీగా డబ్బులు సంపాదించేదానికి అలవాటు పడినటువంటి నకిలీ భక్తుల నుండి కల్పిత కథనాలను సేకరించారు. క్రెడిబుల్ పర్సన్స్ దగ్గర నుంచి కూడా సేకరించలేదు. కేవలం ఆయన చుట్టూ భజన చేసేటువంటి కొంతమంది మనుషుల దగ్గర నుంచి అటువంటి కల్పిత కథనాలను సేకరించి వాటన్నింటినీ ఒక సంకలనంగా మార్చారు. అందులో ఎక్కడ బిగినింగ్ ఉండదు, ఎక్కడ ఎండింగ్ ఉండదు, ఒక ఆర్డర్లో ఉండవు. ఎలా పడితే అలా ఎవరు చెప్పిన కథనాలన్నీ ఆయన సొంత మాటల్లో రాసుకొని దానికి ఇంకొంచెం పైత్యం జోడించి ఆయన ఈ కల్పిత కథనాలన్నిటి సంకలనాన్ని సత్యరిత్ర అనే ఒక గ్రంథాన్ని రాశారు. సత్యరిత్ర పేరులో మాత్రమే సత్యం ఉంది, లోపలంతా అసత్యాలే, లోపలంతా కల్పిత కథలే. అసలు నిజంగా ఈ సత్యరిత్ర అనేది రాయాలి అంటే సాయిబాబా గారు జీవించి ఉన్నప్పుడే రాయాల్సింది. సాయిబాబా గారు జీవించి ఉన్నప్పుడే ఈ హేమాడ్ పంతుని ఆ గ్రంథం రాయమని అడిగారంట. ఆయన జీవించి ఉన్నప్పుడు రాయకుండా ఆయన మరణించిన తరువాత రాయడంలో ఉద్దేశం ఏమిటి? ఏమిటంటే ఏమీ లేదు. మరణించిన తరువాత నెమ్మదిగా ఆయన ఒక దేవుడిగా మార్చి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం తప్ప ఇందులో ఇంకా ఎటువంటి ఉద్దేశము లేదు. ఇందుకు మీకు మచ్చుకకి ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇక్కడ చూడండి, సత్యరిత్రలో రాసినటువంటి ఒక కథనాన్ని యథాతథంగా చూపించి అందులో మీకు నేను వివరిస్తాను. నీళ్లను నూనెగా మార్చడం అనేటువంటిది సాయిబాబా సినిమాల్లో చూపించే ఒక అతి ముఖ్యమైన మహిమ. ఈ మహిమను ఎంతగా చూపిస్తారంటే శ్రీకృష్ణుడు చిటికెన వేలిపై గోవర్ధనగిరిని ఎత్తడం ఎంత గొప్ప మహిమో, అలాగే సాయిబాబా నీళ్లను నూనెగా మార్చడం అంత గొప్ప మహిమంటూ వర్ణిస్తారు. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ సాయిబాబాకు దీపమున చాలా ఇష్టము. ఇలా అంటే ఏదేదో రాశారు కదా. ఎప్పుడు జరిగింది డేట్ లేదు, ఎక్కడ జరిగింది ప్లేస్ లేదు, అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏమీ లేవు. ఎందుకంటారా, ఇటువంటి కల్పిత కథనాలన్నింటినీ సాయిబాబా చుట్టూ ఈజీ మనీకి అలవాటు పడినటువంటి కొంతమంది దొంగలు ప్రచారం చేశారు. అలా ప్రచారం చేసినటువంటి కథనాలను ఆయన మరణించిన చాలా సంవత్సరాల తరువాత,
దరిదాపు 5 సంవత్సరాల తరువాత ఈ కల్పిత కథనాలను ఈ హేమాడ్ పంతు సేకరించాడు. సేకరించి తన సొంత మాటలలో దాన్ని రాసేస్తాడు అన్నమాట. దీనికి ఎటువంటి ఆధారాలు లేవు, ఇవి కేవలం పుకార్లు మాత్రమే అనే దానికి నేను మీకు విశ్లేషించి చూపిస్తున్నటువంటి ప్రూఫ్ ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు ఇంకొక ఉదాహరణ కూడా చూడొచ్చు, ఇంకొక అతి ముఖ్యమైన ఉదాహరణ. ఇది స్వయంగా హేమాడ్ పంతు గారి కథే అన్నమాట. ఆయన కథలు కూడా అన్ని కల్పితాలే, డేట్లు లేవు, ప్లేసులు లేవు, సరైన పేర్లు లేవు. ఒకనొకప్పుడు బాంద్రాలో బాబా భక్తుని కుమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరంతో బాధపడుతుంది. ఆ భక్తుడి పేరేమిటి? ఒకనొక గ్రామం, ఏ గ్రామం అది, ఎప్పుడు, ఏమి డీటెయిల్స్ లేవు. నిజంగా ఇదంతా సరైనటువంటి ఆధారాలతో సోర్సులతో కనుక సేకరించి ఉంటే ఇవన్నీ ఉండి ఉండేవి. ఇవన్నీ లేవు కాబట్టి ఖచ్చితంగా ఇది కల్పిత కథే, ఒక పుకారు మాత్రమే అని మనం అనుకోవాలి. అనుకోవడమే కాదు, అది నిజం కూడా. పుకార్లు, ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడో చనిపోయి ఒక 10 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, తర్వాత అతని గురించి ఏదైనా వివరాలు సేకరిస్తే కేవలం కథనాలు, కల్పిత కథనాలు మాత్రమే ఉంటాయి. నిజాలు 100% అలా రావు. ఎందుకంటే ఆ మా వ్యక్తి బతుకున్నప్పుడు ఆ వ్యక్తిని కనుక అడిగితే ఆ వ్యక్తి అన్ని వివరాలు ఇస్తాడు. అలా కాకుండా చనిపోయిన ఎంతో సమయం తర్వాత, ఎంతో కాలం తర్వాత ఆ వ్యక్తి గురించి ఏమైనా వివరాలు సేకరిస్తే అవన్నీ కల్పితాలే అవుతాయి కానీ నిజాలు కావు. కనీసం ఈ సంఘటన ఈ మహిమ జరిగినటువంటి ఆ ప్రత్యక్ష భక్తుల దగ్గర నుంచి కూడా సేకరించింది కాదు ఇది. ఇది ప్రచారంలో ఉన్నటువంటి పుకార్ల నుంచి సేకరించిన కథనాలు ఇవి. ఇక్కడ ఇంకొక కథనాన్ని చూడండి. ఈ కథనంలో మీకు పరిశీలిస్తే బాబా ఒక భక్తుడికి స్వప్నంలో కనిపించాడంట. స్వప్నంలో కనిపించాడని ఆ భక్తుడు కదా చెప్పాలి. ఆ భక్తుడు చెప్పకుండా ఇతనికి ఎలా తెలిసింది? ఎవరో చుట్టూ కల్పిత కథనాలు ప్రచారం చేసినటువంటి వాళ్ళ యొక్క పుకార్లు తీసుకొని ఈ కథలు రాశారు. చూడండి, ఇటువంటివి మీకు అడుగడుగున సచ్చరిత్రలో కనిపిస్తాయి. ఇప్పటిదాకా భక్తులకి అత్యంత సాటిస్ఫాక్షన్ లేదు బాబా గారి గురించి. చాలా మంది సమాధానం చెప్పుకోలేకుండా ఉన్నారు. ఆయన తల్లిదండ్రులు ఎవరు అంటే దీనికి కారణం హేమాడ్ పంతే. తనను గ్రంథం రాయమన్నప్పుడు, ఆయన జీవించి ఉన్నప్పుడే గ్రంథాన్ని ప్రారంభించి ఉంటే, నేరుగా బాబా గారినే ఆయన యొక్క వివరాలను అడిగి ఉంటే ఖచ్చితంగా ఆయన తల్లిదండ్రుల గురించి, ఆయన సొంత ఊరు గురించి, సొంత గ్రామం గురించి, ఆయన చరిత్ర గురించి ఆయన చెప్పి ఉండేవాళ్ళు. ఆయన చనిపోయిన 5-6 సంవత్సరాల తరువాత ఈ గ్రంథాన్ని కేవలం ఆయన దేవుడిగా ప్రచారం చేసి డబ్బు సంపాదించేదానికి మాత్రమే తయారు చేశారు. అందుకే ఆయన తల్లిదండ్రులు ఎవరు అనే విషయాన్ని ఈ హేమాడ్ పంతు రాయలేకపోయారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎవరు ఆయన ఈ ప్రశ్న అడగలేదు. ఎందుకంటే ఆయన అంత ఫేమస్ పర్సన్ కాదు. ఏదో అలాగ దర్గాల దగ్గర కూర్చొని తాయెత్తులు కడుతూ డబ్బులు సంపాదిస్తుంటారు అటువంటి ఒక మామూలు వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క వివరాలు సేకరించి గ్రంథాలు రాయాల్సిన అవసరం ఎవరికీ లేదు. కానీ రాయాల్సిన అవసరం ఎప్పుడు వచ్చింది? అతని దేవుడిగా మార్చి డబ్బు సంపాదించాలని అనుకున్నప్పుడు మాత్రమే. అప్పుడు రాయాలి అంటే ఆయన జీవించలేరు, ఇంకా ఆయన వివరాలు ఎక్కడొస్తాయి? కాబట్టి స్పష్టంగా ఇది మనకు ఒక ఆధారంగా దొరుకుతుంది. ఎలా అంటే ఆయన జీవించి ఉన్నప్పుడు ఈ గ్రంథం రాయలేదు, ఆయన చనిపోయిన ఎంతో కాలం తరువాత ఈ గ్రంథాన్ని రాశారు అనేదానికి ఆయన తల్లిదండ్రులు ఎవరు, సొంత ఊరేమిటి అనే విషయాన్ని ఈ గ్రంథంలో ప్రస్తావించకపోవడమే. చరిత్ర అంటే ఏమిటి? చరిత్రలో ఒక వ్యక్తి యొక్క చరిత్ర రాసేటప్పుడు అతని తల్లిదండ్రి, అతని ఊరు, అతని గ్రామము, అతని యొక్క మతము ఇవన్నీ ఉంటాయి ముందులో, ముందు ప్రజలోనే. అవన్నీ లేకుండా కల్పిత కథనాలు, పుకార్లు రాసి ఇది చరిత్ర, అందులో మామూలు చరిత్ర కాదు సచ్చరిత్ర అని అమాయక భక్తుల్ని నమ్మించి వాళ్ళ యొక్క డబ్బుని దోచుకు తింటున్నారు ఈ సాయి సంస్థాన్ వాళ్ళు, ఈ సాయిబాబాని దేవుడితో ప్రచారం చేసేటువంటి దొంగలు. ఇక దీనిని బట్టి నేను ఒకే ఒక దాన్ని కంక్లూడ్ చేస్తున్నాను. అదేమిటంటే ఈ హేమాడ్ పంత్ ఒక అజ్ఞాని. హేమాడ్ పంత్ గురించి నేను ముందుగానే చెప్పాగా, ఆయన ఏమి చదువుకోలేదు, అటు ఆధ్యాత్మిక విద్య కానీ ఇటు లౌకిక విద్య కానీ ఆయనకి ఏమీ లేదని. ఆయనకి ఒక దేవుడి యొక్క చరిత్రను రాసే అంత నాలెడ్జ్ కానీ అంత కెపాసిటీ కానీ లేదు. ఇదంతా కేవలం కల్పిత కథనాలనే సేకరించి ఒక బుక్కు అలా ప్రచురించాడు. తర్వాత నెమ్మది నెమ్మదిగా సాయి భక్తులు అదేదో
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అన్నట్టుగా లేదా ఒక వాల్మీకి రాసినటువంటి రామాయణం అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ దాని ఆధారంగా సినిమాలు తయారు చేసి ఈ భక్తుల్ని తయారు చేసి సామాన్య హిందువులను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక కల్పిత కథ, ఇందులో ఉండేవన్నీ కల్పితాలే, దీనికి ఎటువంటి ఆధారాలు లేవు అని నేను మీకు ఆధారాలతో సహా రుజువు చేశాను.